చెందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తావు. మీరు కృపగల దేవుడు, సర్వాధికారమైన దేవుడు, నిత్యమైన దేవుడు, లోక సృష్టికర్తమైన దేవుడు, మీకు స్తోత్రాలు చెల్లిస్తావు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేటువంటి పరిపూర్ణుడమైన దేవుడు, సకలమైన వాటికి అసంపూర్తి ఉంది కానీ మీ యొక్క వాటికి పరిపూర్ణత కలిగిన దేవుడమైన స్తోత్రం. మీ ధర్మశాస్త్రం అపరిమితమైందని మీ వాక్యంలో వ్రాయబడిన మాటలు స్తోత్రం తండ్రి. ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు తండ్రి మా కనులు తెరవలసి మనం చేస్తుంటున్నాం, కనికరించండి. ఇప్పుడు దాకా పాటల ద్వారా కీర్తన ద్వారా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరిచినాం తండ్రి. మిమ్మల్ని స్తుతించేటువంటి గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తాం. మీ వాక్యం ద్వారా మాట్లాడవలసి మనం చేస్తాం కృతజ్ఞతాపూర్వకంగా. రావాల్సిన తీసుకురండి వాక్యము యొక్క భయము భక్తి వారికి అడుగు గ్రహించునైనా స్తోత్రం. వచ్చిన వారిని బట్టి స్తోత్రం. వెనకలు చెవి గ్రహించగల మనసు ప్రభా, ఆచరించగల ప్రభా హృదయం మీ బిడ్డగా మాకు అందరికీ కూడా అనుగ్రహించవలసి మనం వచ్చేస్తాం. యేసు క్రీస్తు నామన ప్రార్థిస్తున్నాము తండ్రి. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 34వ అధ్యాయం. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనం మనమందరం కూడా కలసి చదువుకున్నాం. పై మొదటి వచనం మాత్రమే, మొదటి లైన్ మాత్రమే. యెషయా గ్రంథం 34వ అధ్యాయం బైబిల్ మధ్యలో నుంచి 597వ పేజీ 34వ అధ్యాయం 16వ వచనం అందరం చదువుకుందాం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోను. యెషయా గ్రంథం 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకున్నది. అలాగే కీర్తన గ్రంథం 119వ కీర్తన 18వ వచనం మనం అందరం కూడా చదువుకుందాం. కీర్తన గ్రంథం బైబిల్ మధ్యలో నుంచి 515వ పేజీ కీర్తన గ్రంథం 119వ కీర్తన 18వ వచనం మనం అందరం కూడా చదువుకుందాం. 119వ కీర్తన 18 నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. మరోసారి మాట చదువుకుందా. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు. అలాగే ఆదికాండం నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 1వ అధ్యాయము 1 చదివి వచ్చినా మనం మార్చి చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనము మార్చి చదువుకుందాం. ఆదిని దేవుడు భూమి ఆకాశం సృజించను. 2వ వచనం చదవండి. భూమి నిరాకారంగాను శూన్యంగా ఉండేను, చీకటి జలం అగాధమైన కమ్మి ఉండేను, దేవుని ఆత్మ జనులపైన. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు చూచను, దేవుడు వెలుగును చీకటిని ఏర్పరచు. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రిని పేరు పెట్టిను. అస్తమయమును ఉదయం కలుగగా ఒక దినమాయను చా. గత కొన్ని దినాల నుంచి బైబిల్ పఠనంలో వెలుగును గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. వెలుగు దేనికి సూచన అయి ఉన్నది? దేవుడు ఈ భూమి నిరాకారంగా శూన్యంగా ఉండి చీకటి అగాధ జలాలపై చీకటి అంతా కమ్ముకొని ఉంటే దేవుని ఆత్మ మరి ఆ జమలపైన అల్లాడుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆ చీకటి యొక్క ప్రపంచమైన ఈ భూలోకం పైన ప్రభు వెలుగును ఇచ్చాడు, వెలుగు కమ్మన్నాడు. మొట్టమొదట వెలుగును మనం చూస్తూ ఉన్నాం. ఈ వెలుగు మన జీవితాలకి ఎంతో విలువైంది. ఈ వెలుగు మన జీవితాలకి ఎంతో విలువైంది. లోకానికి సూర్యుడు ఎంతటి విలువైన వాడో మనకు బాగా తెలుసు. ఒక 2 రోజులు సూర్యుడు లేకపోతే, 1 రోజులు లేకపోతే ఎలాగో ఉంటుంది. పళ్ళునే అయిపోతాయి, చెట్లు ఎదగవు, ఇంట్లో పళ్ళు అలాగే ఉంటాయి. ఇంకా మరి చెట్లు పంటలకు విషయంలోకి వస్తే పంటలు కూడా పాడైపోతాయి. కాబట్టి వెలుగు మానవునికి అవసరం, సూర్యుని వెలుగు. ఆ వెలుగు సూర్యుని వెలుగని కాదు, కానీ వెలుగు అనేది భూమిపైన దేవుడు మనకు ఉంచాడు. ఈ వెలుగు దేనికి సూచనగా ఉందని గత దినాలు చూస్తూ వచ్చాం. దేవుడు మరి ఆయనే వెలుగై ఉన్నాడు కదండి. యేసుక్రీస్తు నేను లోకానికి వెలుగు ఉన్నాడు. మాకు మనల్లో కూడా అన్నాడు. ఏమన్నాడు? మీరు లోకానికి వెలుగు అన్నాడు. మీరు లోకానికి వెలుగు. కాబట్టి మనము వెలుగు సంబంధులమే. వెలుగు అనే ఈ మాట గత దినాల్లో చూస్తూ, గత వారంలో ఈ వెలుగుని గురించి చూస్తూ వచ్చాము. చెప్పగలరా
వెలుగు దేనిని మనకు సూచిస్తూ ఉంది? వెలుగు దేని సూచిస్తుంది? గత వారంలో చెప్పాను, మీరేమో చెప్పగలరా? వెలుగు దేని సూచిస్తూ ఉంది? దేని సూచనగా ఉంది? ప్రత్యేకతకు సూచనగా. అనగా దేవుడు వెలుగును చీకటిని ఏం చేశాడండి? వేరుపరిచాడు. అక్కడ వేరు, సపరేట్, వేరైపోయింది. అనగా ప్రత్యేకతను చూస్తుంటున్నాం. వెలుగు సంబంధులైన మనకు, లోక సంబంధులైన వారికి, లోకంలో ఉన్న వారికి పొత్తు కుదరదు అని గత వారంలో మనము చూస్తూ వచ్చాం. లోక సంబంధులు లోక సంబంధులే. అందుకే అది కన్నా ఆరాధ్యం మొదటి వచనాల్లో దేవుని కుమారులు నరుల కుమార్తెలని ఆడ భేదాన్ని దేవుడు చేశాడు. అంటే దేవుని కుమారులు, దేవుని వెంబడించేవారు, నరుల కుమారులు పాపాన్ని వెంబడించేవారు, సాతాను వెంబడించేవారు. కాబట్టి ఆ యొక్క విషయం మనం గుర్తిస్తూ వచ్చాం. వెలుగు సంబంధంగా ప్రత్యేకమైన వారంగా ఉండాలని సెలవిస్తూ వచ్చాం. ఈ దినాన వెలుగు దేనికి సూచన అయ్యున్నది అని మనం చూస్తే, మొదటి యోహాను రాసిన పత్రిక తీరు బైబిల్ చేయండి 1:7 దయచేసి చదవండి ఎవరైనా. మొదటి యోహాను రాసిన పత్రిక 1:7 చదవండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడచినీడల చాలు. ఆయన వెలుగులోనున్న ప్రకారం అంటే ఆయన మార్గాలు వెలుగులో నడిచేవి. నడక, నడకను అనగా నడుచుటను గురించి వెలుగును మనకు సూచిస్తాడు. నడకను గురించి మనకు దేవుడు సూచిస్తాడు. అంటే చీకటిలో ఎంత మాత్రమే నడవం, చీకటిలో ఎక్కడున్న వారం అక్కడే ఉంటాం. చీకటిలో నడవడానికి ఇష్టం, ఎందుకంటే ఆ చీకటిలో వెళ్ళే మార్గం ఏదైనా సరే కొంత కావచ్చు, ముళ్ళు కావచ్చు, పాములు కావచ్చు, విషసర్పాలు ఏవైనా ఉండొచ్చు. కాబట్టి చీకటిలో మనం నడవడానికి ఇష్టపడము, వెలుగులో నడుస్తాం. అనగా వెలుగులో మన యొక్క పాదములు త్రొట్టుపడవు అనేది మనకు బాగా తెలుసు. వెలుగులో నడిస్తే పాదాలు ఏం కావాలండి? త్రొట్టుపడవు. కాబట్టి నడకను గురించి ఇక్కడ నడచిన ఎడల, నడచిన ఎడల మనము ఎలాగ నడుస్తూ ఉంటున్నాం? చీకటిలో నడుస్తున్నామా, వెలుగులో నడుస్తున్నామా? చీకటి కార్యాలు నడుస్తున్నామా, వెలుగు కార్యాలు నడుస్తున్నామా? బైబిల్ గ్రంథంలో నడచుట అనే వశం గమనిస్తే దేవునితో నడిచినటువంటి వ్యక్తి ఎవరో చెప్పగలరా? ఎవరు? హానో. చూడండి, మనకు బాగా తెలుసు ఆదికాండము 5:5. ఆదికాండం 5:5 24 దయచేసి చదవండి ఎవరైనా. ఆదికాండం 5:24. హనోకు దేవుడితో నడిచిన తరువాత దేవుడితోని ఏం చేశాడండి? తీసుకొని పోయాను. దేవుడితోని తీసుకుని పోయినాడు, దేవుడితో నడిచినాడు. 22 ఉంది, హనోకు మెతుషను కని తర్వాత 300 దేవునితో నడచుచూ, దేవునితో నడచుచూ అంటే వెలుగులో నడుస్తూ దేవునితో, దేవుని కార్యాలతో, దేవునితో సహవాసముగా, దేవునితో ప్రక్కన దేవునితో నడిచే ఒక స్నేహితులతో నడిచినట్లుగా ఆ హనుకు నడుస్తూ ఉంటున్నాడు. అనగా వెలుగు సంబంధిగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. వెలుగైన ఈ వ్యక్తి తన ప్రవర్తన శైలి ఎలాగుందంటే దేవునితో నడిచినటువంటి మార్గముగా మనము చూస్తాం. దేవునితో నడిచినటువంటి మార్గాన్ని మనం చూస్తుంటాం. దేవునితో నడవడం అనేది చాలా గొప్ప విషయం. చూడండి, మన రాజకీయ నాయకులు మనం చూస్తూ ఉంటాం, జగన్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, పెద్దలు ఏం చేస్తారంటే ఓట్లప్పుడు వారు ఊరూరు తిరిగి నడుస్తూ ఉంటారు. వారితో పాటు జనాలు కూడా ఏం చేస్తూ ఉంటారు? వెంబడించి నడుస్తూ వస్తూ ఉంటారు. మరి అది ఎంత గొప్ప భాగ్యతను. ఒకవేళ వారు నడుస్తూ ఉంటే వీడియోలు తీస్తున్నప్పుడు, ఆ యొక్క కెమెరాలో పడుతూ ఉన్నప్పుడు, టీవీలో పడుతూ ఉన్నప్పుడు ఆ నడిచేటువంటి ఆ జగన్తో పాటు కావచ్చు, రాజకీయ నాయకులతో నడిచేటువంటి వ్యక్తులు ఎంత గర్వంగా వారు ఉప్పొంగుతారంటే నేను కూడా ఆ పెద్ద వ్యక్తితో, మరి గొప్ప వ్యక్తితో, ముఖ్యమంత్రితో నేను నడుస్తుంటున్నాను అని ఎంతో మరి గర్విస్తూ ఉంటాడు. అంటే అతిశయిస్తాడని మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవునితో నడిచేటువంటి భాగ్యత దేవుడు మనకిచ్చాడు కదండి. లోకంతో నడిచే పెద్ద పెద్ద వాళ్ళతో నడిచే వాళ్ళు లోక సంబంధులు, అయితే దేవునితో నడవడం అనేది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అవకాశం. దేవునితో నడవాలంటే వెలుగు సంబంధులమైన మన జీవితాలు ప్రభువుకు
ప్రభు యొక్క మార్గాల్లో నడిచే వారంగా. ప్రియమైన వారిలారా, మనం గమనిస్తుంటున్నాం దేవునితో నడవడం అనేది చాలా గొప్ప విషయము. దేవునితో నడవడం అనేది చాలా గొప్ప విషయం. అది మనకు అనుగ్రహించాడు. ఈ హానోకు యాగా తన జీవితాన్ని దేవునితో నడుస్తూ వచ్చాడు. చూడండి, ప్రతి నిమిషము, ప్రతి విషయంలో, ప్రతి కార్యంలో దేవునికి ఇష్టడుగా నడిచేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. నడవడం అంటే ఇష్టడుగా నడవడము. ఆయనతో పాటు నడుస్తున్నప్పుడు ఆయన ఆలోచనలు, ఆయన అభిరుచులు, ఆయన తలంపులు, ఆయన యొక్క ఉద్దేశాలు అన్నీ తెలుసుకుంటూ ఆయనను అనుసరిస్తూ ఆ ప్రభువైన దేవుని యొక్క అడుగుజాడలు నడవడం అనేది గొప్ప సంగతి. అదే దేవునికి ఇష్టం. మనకు తెలిసిన విషయమే హెబ్రీ పత్రికలో మనకు తెలుసు 11వ అధ్యాయంలో మరి హానోకు గురించి వారు వ్రాయబడినది. 11వ అధ్యాయం 5వ వచనంలో హెబ్రీ పత్రిక 11 బైబిల్ వెనక నుంచి 200వ పేజీ 11వ అధ్యాయం 5వ వచనం చదవండి ఎవరైనా. విశ్వాసం బట్టి హనోకు మరణము చూడకుండాట్లు కొనుక్కోబడెను. అతి కొనుక్కోబడదు మునుకు సాక్ష్యం పొంది చాలు. అంటే ప్రవర్తన, ఆయన హనోకు యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టమైందిగా చూస్తూ ఉంటున్నాం. దేవునికి ఇష్టమైందిగా చూస్తుంటున్నాం. నడక, మరి ఆయన నడవడిక దేవుడికి ఇష్టమైనదిగా చూస్తుంటున్నా. బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, మరి బిలాము గురించి చెప్తా ఉంటే దేవుడు అంటున్నాడు, నా ఎదుట నీ ప్రవర్తన, నీ నడక విపరీతమైనది కదా. సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 32వ వచనం చదవండి ఎవరైనా. 22:32 సంఖ్యాకాండం 22వ అధ్యాయం 32వ వచనం. యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిద నేలాగు కొట్టినవి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది. చాలు, నా ఎదుట నీ నడత ఎట్టుందండి? విపరీతమైంది. దేవుడు కోపం వచ్చింది. ఆ యొక్క నడక, ఆ ప్రవర్తన, ఆ మార్గము, బిలాము నడిచే మార్గము ఒకవేళ దేవుడు బిడ్డని చెప్పుకుంటున్నాడు, ప్రవక్తను చెప్పుకుంటున్నాడు, కానీ తన ప్రవర్తన, తన నడక ఎలాగుందంటే విపరీతమైందిగా చూస్తూ ఉంటున్నా. అంటే దేవుడికి ఇష్టం లేదిగా చూస్తుంటున్నా. ఈ వ్యక్తి వెలుగు సంబంధి వలే ఉన్నాడు, కానీ లోక సంబంధిగా నడుచుకుంటున్నాడు. ఎట్లున్నాడండి? వెలుగు సంబంధిగానే ఉన్నాడు. అనగా యెహోవా ప్రవక్తగా మరి పిలువబడుతూ ఉంటున్నాడు. దేవుడు శపిస్తే ఇతను శపిస్తే శపింపబడినట్టుగా, ఇతను దీవిస్తే దీవింపబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి వ్యక్తి, ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలియదు, కానీ బిలాము మరి దేవుడు ఎదుట దేవుడు తనతో మాట్లాడుతున్న వ్యక్తిగా చూస్తుంటున్నాం. తత్త మాత్రమే కాదు, ఈ యొక్క బిలాము నడక విపరీతమైనదిగా, దేవుడికి కోపం పుట్టించేదిగా, దేవునికి ఇష్టము లేనటువంటి వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం. చూడండి, మరి మన పిల్లలు కూడా మన పిల్లల యొక్క ప్రవర్తన నడవడిక ఎట్టుంటుందంటే ఒక్కోసారి మనకు ఇష్టం లేనట్టుగా కనపడుతూ ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. ఇప్పుడేమో ఒక రకంగా ఉండొచ్చేమో, కానీ మరి చిన్నపిల్లలను తెలియదు అనుకుంటున్నాం, కానీ పెద్దల తర్వాత వారి ప్రవర్తన విషయంలో మనం గమనిస్తూ ఉంటే మనకు కోపం పుట్టించేదిగా, వారి ప్రవర్తన కూడా విపరీతమైందిగా, మరి వారి తమ మార్గాలు చెరిపివేసుకునేవారుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న విపరీతమైనటువంటి హానోకు తన యొక్క నడక ఎలాగుందని మనం చూస్తూ ఉంటే దేవునికి ఇష్టమైన వాడుగా, ఇష్టమైన వాడుగా ఎలాగా జీవిస్తున్నాడు. ప్రేమైన వారిన మనలాగే ఆ వ్యక్తికి కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, మరి అతనికి బిడ్డలు ఉన్నారు, మరి ఇక ఆస్తులు ఉన్నాయి, ఎన్నో పనివాళ్ళు ఉన్నారు, ఎంతో చేయవలసిన పనులు ఉన్నాయి. ఇవన్నీ కూడా తన దృష్టిలో ఉన్నప్పటికీ దేవునితో నడవడము అనేది చాలా గొప్ప బాధ్యత. ఈ దినాల్లో మనకు ఏం పనులు, చాలా తక్కువ పనులే. మనం చేసే పనులు, మన ఇంట్లో ఉన్న పనులు, మనకు కలిగిన పనులు చాలా తక్కువ పనులే. అయితే వాటిని కూడా చేయలేనటువంటి అసమర్థులంగా ఒక విధానం గమనిస్తే వాటిని చేయలేని వారంగా ఉంటాం. చూడండి, ఆ దినాల్లో ఎలాగుండే మనకు బాగా తెలుసు. ఇప్పుడంటే మనకు ఇక సిటీలో ఉన్నాం కాబట్టి అర్థం కాదు. పల్లెటూరులో చూస్తూ ఉంటే ఆ దినాల్లో బ్రతికిన బ్రతుకు ఎట్లుంటుందంటే 10 గేదెలు ఉండేవి, రోజు పాలు తీయాలా, పేట తీయాలా, పొలానికి వెళ్ళాలా, ఉదయం పోతే 5 గంటలకు 6 గంటలకు పోతే రాత్రి 10 గంటలకు వచ్చేవారు. పని అనేది వారు ఎప్పుడు విరమించుకుంటారంటే నిద్రపోయేటప్పుడు మాత్రమే విరమించుకుంటారు. అంటే వాళ్ళు చేసే పనులు అలాంటివి. ఒక్కోసారి మనకు మనం ఉదయం నుంచి సాయంత్రం చేసినా 1 గంట అయినా 2 గంటలైనా సరే మనకు సమయం దొరుకుతుంది. అదే నాలుగు పనులు చేసే వాళ్ళు ఎలా ఉన్నారు?
ఫలాలు పనులు పోయేటోళ్ళు. ఉదయం పోతే 5 గంటలకు పోతే మరి 9 గంటలకు మరి ఉదయం టిఫిన్కి లేచేవారు, మరి 12 గంటలకు లేచేవారు, తర్వాత 5:30 6 ఒక్కోసారి 7 కూడా అయ్యేది. అంటే వారి పనులు ఇన్ని చేసుకుంటూ వారు కుటుంబాన్ని నడిపిస్తారు. అయితే దైవబిడ్డలుగా మనకు కలిగినటువంటి సంసార బాధ్యతలు కొద్దిగా తక్కువే కానీ మనము దేవునితో నడవలేని వారంగా, సమయం ఉన్నా కూడా దేవునితో నడవలేని వారంగా మన జీవితాలు ఉంటున్నాయి. ప్రేమైన వారందరూ ఒకసారి ఆలోచిద్దాము. నడక మనము వెలుగు సంబంధులము, వెలుగు అనేది దేవునితో నడిచేటువంటి మార్గము, దేవునితో నడిచేటువంటి విధానం మనకు గుర్తు చేస్తూ ఉంది. నడుస్తున్నామా? దేవునితో నడవడానికి ఇష్టపడుతున్నామా? వెలుగు సంబంధంగా మనము ఆయన మార్గాలు నడిచే వారంగా ఉండాలా? హానోకు అన్ని సంసార బాధ్యతలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మరి తాను మాత్రము దేవునితో నడవడం అనేది విడిచిపెట్టుకోలేదు. దేవునితో నిరంతరము సన్నిహిత సంబంధం కలిగిన వాడుగా చూస్తుంటున్నా, దేవునితో తన నిరంతరము బాధ్యత కలిగిన వాడుగా చూస్తుంటున్నాం, దేవునితో నడిచేటట్టుగా చూస్తుంటున్నాం, దేవుడు పిలిచినప్పుడల్లా పలికేవాడుగా చూస్తుంటున్నాం, దేవునితో సహవాసం కలిగిన వాడుగా చూస్తుంటున్నాం. తన నడక దేవునికి ఇష్టమైనదిగా చేసుకున్నాడు. తన నడక ఏం చేశాడంటే దేవునికి ఇష్టమైనదిగా చేసుకున్నాడు. మనం కూడా అలాగే ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, ఆ వ్యక్తి కూడా దేవునితో నడిచినటువంటి మార్గం కలిగిన వారంగా చూస్తూ ఉంటారు. చూడండి, ఆది కాండం 7వ అధ్యాయము 6వ అధ్యాయం 9 చదవండి. ఆది కాండం 6:9 నోవాహు వంశావళి ఇదే, నీతిపరుడును నిండిను, నోవాహు దేవునితో కూడా నడచినవాడు. దేవునితో కూడా ఏం చేశాడండి? నడచినవాడు. తన తరములో ఒక మాట చూస్తా ఉంటే నోవాహు తరములో ఎవరు కూడా పరిశుద్ధులనేవారు లేరు, అస్సలు లేరు. కుమారులతో సహా మనం చూస్తూ ఉంటే విషయాల్లో మరి ఎట్లా ఉన్నాడంటే నిందారహితుడుగా. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. అది ఆది కాండం 7వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా, ఈ తరం వారు నీవే నా ఎదుట నీతిమంతుడువై ఉండుట చూచు, నీవే నా ఎదుట నీతిమంతుడువై ఉండుట చూచితని. ఇంకెవరు లేరు ఈ తరం వారిలో, నీవే. ఇంకెక్కు ఎవ్వరు కూడా ఆ తరంలో, ఇంకో 6వ అధ్యాయం 8వ వచనంలో 5 నోవాహు యెహోవా దృష్టిది కృప పొందినవాడాయను. నోవాహు ఒక్కడే, ఇక ఎవ్వరు కూడా లేరు. కాబట్టి తన కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, లేకపోతే తన భార్య కావచ్చు, అందరూ కూడా ఎవరు కూడా లేరు. కానీ తాను ఒక్కడు మాత్రమే ఏం చేస్తూ వచ్చాడు? దేవునితో నడుస్తూ వచ్చాడు. కొంతమంది అంటారు దేవుని సన్నిధిలో దేవుని కొరకే రెండయ్యా, దేవుని కొరకే రెండయ్యా అంటే వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, వాళ్ళు వస్తే మేము వస్తాము, వాళ్ళు రాకుండా ఉండారే, వాళ్ళే కదా రావాలా, మరి వాళ్ళు వస్తే కదా మేము వచ్చేది, వాళ్ళే మాకు మార్గదర్శకులుగా ఉండాలంటారు. లోకంలో ఎవరు ఎలాగ ఉన్నా, ఏ మార్గంలో ఉన్నా, మనం మాత్రము దేవుని వెంబడించేవారుగా మన నడక, మన ప్రవర్తన ఎట్లుండాలా? దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. లోకంలో ఇక్కడ చూస్తే ఎన్ని వేల మంది ఉన్నారో నోవాహు కాలంలో చంపడానికి, ఎన్నో వేల మంది, ఒకరు కాదు ఇద్దరు, వేల మంది ఉన్నారు. ఈ వేల మంది ఎవ్వరు కూడా దేవుణ్ణి వెంబడించని వారు. అంటే ఒక విధానం గమనిస్తే హానోకుతో పాటు అందరు చచ్చిపోయారేమో, ఇంకా హానోకు తర్వాత ఆదాం ముదులుకొని 7వ వాడైన హానోకు వరకు అని మాట రాయడు. అంటే హానోకుతో అందరూ చనిపోయారు, నీతిమంతులుగా దేవుని కుమారుగా పడేవారు. ఇక మిగతా వారందరూ కూడా ఎలాంటి వారు? పాప సంబంధమైన వారు. ఇక్కడ మాట రాబడి మాట, నీవే ఈ తరంలో, ఈ తరంలో నీవే, ఎవరు లేదు. ఇలాంటి ఈ తరంలో మనుషులు చూడకోకుండా తాను ఒక్కడి మాత్రమే దేవుని వెంబడించడానికి, దేవుని విలువలో నడుచుకోవడానికి, దేవునితో పాటు నడవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. తాను కూడా అందరిలాగా నేను కూడా అనుకుంటే ఇక ఆ భూప్రపంచం అనేది ఎట్లుండేదో మనకు తెలియదు. కానీ ఆ ఒక్కడి ద్వారా, ఒక్కడు ఒక్కరైతే ఒక్కరైనా సార్, దేవుడికి నడవడానికి ఒక్కరైనా సార్, ఆ ఒక్కరే యథార్థంగా సత్యంగా నడవడిగా నడిస్తే, దేవుడితో పాటు నడిస్తే, దేవుడు తన ద్వారా దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ప్రజలకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటున్నా, మరి హానోకు కుమారులు, కుమార్తెలు, సంసారం అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా దేవునితో నడవడం అనేది అలవాటు చేసుకున్నాడు. ఒక వెలుగు సంబంధి అలా అలవాటు చేసుకుంటున్నాడు, వెలుగు సంబంధి. మరి నోవా చూస్తూ ఉంటే ప్రజలు ఎలాగున్నారో ఆ స్థలంలో మనకు తెలుసు.
అలాంటి పరిస్థితుల్లో కూడా దేవునితో నడవడానికి ఏం చేస్తున్నాడు తను, మరి ముందు కొనసాగాడు. ఆ ఒక్కడే దేవుడే అన్న, నువ్వే నా ఎదుట నీతిమంతుడు, ఇక ఎవరు కూడా లేరు, నడిచాడు, చూపించాడు. కొంతమంది అంటారు వారు నడిస్తే వారిని చూసి మేము నడుస్తాంలే, లేకపోతే మేమే పాటి వారు నడవడానికి, ఈ పాప ప్రపంచం మేము కూడా పడిపోతూ ఉంటాం కదా అనేటువంటి ఆ ఆలోచన కలిగి ఉంటారు. ప్రియమైన వారిలారా, ఏది ఏమైనా మనం దేవునితో నడిచేట అవకాశము దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే ఈ తరంలో దేవుడు తన వాక్యాన్ని మనకి ఏం చేశాడు, ఇచ్చాడు, తన వాక్యాన్ని ఇచ్చాడు. దేవుడితో నడిచేట అవకాశమైనటువంటి వాక్యం, దేవుడితో నడిచేట మాటలు, దేవుడు స్వరమినే మాటలు, దేవుడు మనతో సంచరించేటువంటి విషయాలు, మనతో చెప్పుకోవలసిన విషయాలు, దేవుడు తనను గురించి తను రాసుకున్నటువంటి గ్రంథము, మన కొరకై మనతో మాట్లాడడానికి కొరకై రాసినటువంటి గ్రంథం ఇది. కాబట్టి మనతో నడవడానికి కొరకై ఆయన దైవవాక్యంను మన కొరకై వ్రాయించి పెట్టాడు. ఈ వాక్యం ద్వారా దేవునితో మనం ఏం చేయగలము, నడుచుకోగలము. లోకంలో ఎన్నున్నా సరే, ఏ పరిస్థితులు ఉన్నా సరే, ఎలాంటి స్థితిగతులు ఉన్నా సరే, మనుషులు మరి నీతిగా నిజాయితీగా లేకపోయినా సరే, మనం మాత్రము అలాగ నడుచుకోవడానికి వీలైన స్థితిలో ఉండాలి. ప్రభువుతో పాటి నడవడిక కలిగిన వారంగా, మంచి వెలుగులో నడిచే వారంగా ఉండాలి. ఇంకా చాలామంది, ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటే, దావీదు మరి దేవుడితో నడిచినటువంటి వాడుగా చూస్తుంటున్నా. ఇంకా కొంతమంది ఉన్నారు, చాలామంది వారు దేవుడితో నడిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నా. కొంతమంది అయితే అసలు దేవుడితో నడవలేదు, వారు చీకటి సంబంధులుగా చూస్తున్న వారి జీవితాలు మనకు అనవసరమైనవి. అయితే దేవుడితో నడిచిన ఈ మార్గము, ఈ విషయము మనకు ఒక సవాలుతో కూడుకున్నది. మనం అడుగుతామా, మరి వెలుగు సంబంధులుగా మనం చెప్పుకుంటున్నాం, వెలుగు సంబంధులుగా జీవిస్తూ ఉంటున్నాం, లోకం చూస్తూ ఉంది, అయితే దేవునితో నడుస్తున్నామా, లోకంతో నడుస్తున్నామా, దేవుని క్రియతో నడుస్తున్నామా, లోకంతో నడుస్తున్నా, వెలుగులో నడుస్తున్నామా? మనము ఆ అన్యోన్య సంబంధం కలిగిన వారమే, దేవునితో నడుస్తున్నామని చెప్పుకుంటే అన్యోన్య సంబంధం కలిగిన వారమే, వెలుగులో నడుస్తున్నామని చెప్పుకుంటే ఎవరితో నడవాలా, దేవునితో నడవాలి. చీకటి నడుచుకుంటున్నామంటే చీకటి క్రియలతో నడుస్తాం, అంతే కదా, దానికి సంబంధం ఏమి లేదు. కాబట్టి మనం వెలుగు సంబంధులమి. మనం దేవుడు మనల్ని ఏం చేశాడు, వెలుగుగా చేశాడు. వెలుగు సంబంధం, వెలుగు క్రియల్లో మనం నడవలసిన వారమే ఉంటున్నాం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, గుర్తిద్దాం, ఈ దినము మనం ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభువుతో నడుతాం. ఒక్కోసారి దేవుడు మనతో సంచరించాలని, మనతో నడవాలని, మనతో నివసించాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో అన్నాడు కదా, ఏమన్నాడు, నేను మీతో సంచరించాలా, మీ మధ్య నివసించాలా, నీ మధ్య నివసించాలా. ఆది కాండం 3వ అధ్యాయంలో గమనిస్తూ ఉంటే దేవుడు చల్లపూటను ఆ ఏదైనా తోటలో సంచరిస్తాడు, నడుస్తూ ఉన్నాడు. అనగా దేవుడు మానవులతో నడవాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు మానవులతో నడవాలని ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి మనము ఆయనకు ఇష్ట ప్రకారం నడుచుకుంటే, ఆయన యొక్క ఇష్ట ప్రకారం మనం నడుస్తే, ఆయనతో పాటు నడుస్తే ఆయనకి ఇష్టమై ఉంటాం, వెలుగు సంబంధులుగా ఉంటాం. ఆయనకి ఇష్టమై ఉంటాం, వెలుగు సంబంధులు, అది మనం నేర్చుకోవాల్సిన వారం. నోవాహు గుర్తిస్తే, ప్రియమైన వారిలారా, మనకు అప్పుడున్న కాలంలో ఉన్నట్టుగా మరి పశువులు కానీ, లేదా పొలాలు కానీ, అతి మరి దాసులు కానీ, దాసురాలు కానీ, ఇక చెప్పలేనంత పని మనకేం లేదు. మనం ఉన్నంత పని కొంతవరకే. అయితే మనకు దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకొని ఏం చేయాలంటే, ప్రభువుతో నడిచేటువంటి ఆ యొక్క మార్గంను మనము ముందుకు కొనసాగాల. ప్రభువుతో ఏ సమయమైనా సరే, ఆ సమయంలో ప్రభువుతో నడుస్తూ ఉంటే దేవుడికి ఇష్టంగా చేయబడతాం, వెలుగు సంబంధంగా ఉంటాం. మనం చూసి అనేకమైన వారు ఆ మార్గం నడుస్తారు. లోకంలో అందరు ఇట్టే ఉన్నారు కదా, మేము కూడా ఇట్టే ఉంటామంటే కుదరదు. అందరు అట్టే ఉన్నారు కానీ లోకంలో ప్రత్యేకంగా మనల్ని ఏం చేశాడు దేవుడు, ఏర్పరచుకున్నాడు. ప్రత్యేకమైన వెలుగు సంబంధులుగా చేశాడు, వెలుగుగా మనం చేశాడు. కాబట్టి వెలుగులో ఉన్న మనము వెలుగును వెంబడించే వారంగా, క్రీస్తుని వెంబడించే వారంగా, క్రీస్తు మార్గాల్లో నడిచే వారంగా మన జీవితాలు ఉండాలా, అదే ప్రభు మనల్ని వచ్చి కోరుకుండేది. కాబట్టి ఒక తీర్మానం మనం చేసుకుందాం, ప్రభు నీతో నడుస్తాను. మరి ఈ దినాల్లో ప్రభుతో నడవడం చాలా సులభమైంది. ఈ దినాల్లో ప్రభుత్వం నడవడం చాలా సులభమైంది. ఆ దినాల్లో ప్రభుత్వం నడవడం అంటే చాలా కష్టతరమైంది, చాలా కష్టతరమైంది. ఈ దినాల్లో చాలా సులువు. దైవ గ్రంథం మన చేతులు ఇచ్చాడు, దైవ మాటలు ఇచ్చాడు, బైబిల్ గ్రంథంలో మరి పరిశుద్ధ మాటలు మరి వాక్యం ద్వారా చెప్తా ఉన్నాడు. అనేకమైన మార్గాలు వాక్యం ద్వారా మనం వింటా ఉన్నాం. దేవుడితో నడవడము చాలా సులువే. అయితే
ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడాలా? ఇష్టపడితే మనం ఏం చేస్తాము? ఆ మార్గంలో నడుస్తాం. లేకపోతే నడవలేం. ఇష్టము కలిగి ఉంటే మనము ఒక వ్యక్తితో ఇష్టం కలిగి ఉంటే మనం ఏం చేస్తాము? ఆ వ్యక్తితో ఎంత దూరమైనా సరే మనం ఏం చేస్తాము? పయనిస్తాం. ఇష్టం కలిగి ఉంటే పయనిస్తాం. ఇష్టం లేకపోతే కుటుంబంలో కూడా అంతే కదా, భార్యాభర్తలు ఒకరికొకరు ఇష్టం ఉంటేనే వారి జీవితాంతం కూడా ఏం చేస్తారు? నడుస్తూ ఉంటాడు, నడకతో నడుస్తాడు. ఇష్టం లేకపోతే విడిపోతాడు. కాబట్టి అందుకే ఏమన్నాడు కదా, ఆమోసు గ్రంథము ఆమోసు 5వ అధ్యాయం 3వ అధ్యాయము చూడండి, 3:3 ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా. కాబట్టి సమ్మతింపకుండా అంటే సమ్మతి లేకోకుండా కూడి నడవడం. ప్రభువుతో ఇష్టం లేకోకుండా నడవలేం. ప్రభు అంటే ఇష్టం ఉన్నప్పుడు ఆయన మార్గాల్లో మనం ఏం చేస్తాము? నడుస్తూ ఉంటాం. ఆయన మార్గాల్లో నడుస్తూ ఉంటాం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, గుర్తిద్దాము, ప్రభువుతో పాటి నడిస్తే, ప్రభుతో పాటి నడుస్తూ ఉంటే తన కార్యాలు మనకు తెలియస్తాడు, తన మాటలు మనకు వినిపింపజేస్తాడు, వెలుగు మార్గం నడుస్తాం, మన కనులు తెరుస్తాడు, మనం ఆయన గుర్తుపడతాం, ఆయనతో నడిచేటువంటి గొప్ప బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడని మనం తలుస్తాం. వెలుగు సంబంధంగా మన జీవితాలు ఉండాలా? లోక సంబంధమైనది కాదు, కాబట్టి పాప సంబంధమైనది కాదు, చీకటి సంబంధమైనది కాదు. హనోకు వలె, నోవాహు వలె, మరి దావీదు వలె, అబ్రహాం వలె, ఇంకా తద్రబిడలమైన ఉన్నారు గొప్ప గొప్ప వారు, వారి వలె వెలుగులో నడిచే వారంగా మన జీవితాలు ఉండాలి. ప్రభుతో స్నేహభావం కలిగి, ప్రభుతో ఇష్టకరంగా, ప్రభుతో మనము ఆయనతో పాటు నడిస్తే, ఆయనతో పాటు నడిస్తే దేవుడు మనల్ని మెండుగా ఆశ్రయించేవాడు అంటాడు. కాబట్టి అలాగ నడుద్దాం, ప్రభుకి ఇష్టకరంగా ఉందాం, వెలుగు సంబంధంగా మన జీవితాలు కొనసాగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన దేవ, మహాపరిశుద్ధమైన తండ్రి, యేసుక్రీస్తు వారి నామన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభు వెలుగు ప్రభా మీతో నడవడిక, మీతో నడిచే నడవడికను మాకు గుర్తు చేస్తూ ఉంది. మేము వెలుగు సంబంధంగా నోవాహు వలె, హనోకు వలె కలిగి ఉండడానికి అనుకుని, హనోకు నోవాహు వారికి ప్రభా మరి సమస్తము కలిగి ఉన్నా, ఎంతో బరువు బాధ్యతలు ఉన్నా, కుమారులు కుమార్తెలు చెప్పలేని బాధ్యతలు వారికి ఉన్నా, వారు మీతో నడవడానికి ఇష్టపడుతూ వచ్చారు, అలా నడిచారు కూడా. మాకు ప్రభా మరి అంత బరువు బాధ్యత లేకపోయినా కూడా తండ్రి, మేము మీతో నడవడానికి ఇష్టపడలేకపోతుంటున్నాం. ఇష్టమైన వారంగా మీరు మాకు ఇష్టమైన వారంగా ఉంటే మీతో పాటు ఎంత దూరమైన నడవడానికి ఇష్టంగా ఉంటాం. ప్రభు మీరు ఆ హానోకు మీకు ఇష్టడై ఉన్నాడు కాబట్టి మీతో నడుస్తూ 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 పరలోకానికి వెళ్ళిపోయాడు. ప్రభు అలాంటి యొక్క భాగ్యతను మాకు అనుగ్రహించండి, కనుగ్రహించండి. ప్రభు మీతో నడవడానికి ఆ గొప్ప భాగ్యతను కలిగి ఉన్నామని మేము తలంచుకోవడానికి సహాయించవలసి మనం వచ్చేస్తుంటున్నాం. మీతో నడవడం అంటే ఎంత గొప్ప భాగ్యతో ప్రభు మరి ఆనాడు మీతో పాటి ఆ మీ శిష్యులు నడుస్తూ వచ్చారు. ఆ దినాల్లో ప్రభు పరశుల శాస్త్రులు అన్నారు, వీరు ఏస్తూ కూడా ఉన్నవారని గుర్తెరుగుతూ వచ్చారు తండ్రి. అలాంటి స్థితి మా జీవితాలు అనుగ్రహించడానికి అనుగ్రహించి, వెలుగు సంబంధం సమ్మతించి మీతో పాటు నడవడానికి అనుగ్రహించవలసి మనం వచ్చేస్తుంటున్నాం. కృప చూపించండి, మమ్మల్ని బలపరచునైనా స్థిరపరచండి, మా పట్ల ఉద్దేశాలు సంకల్పాలు నెరవేర్చవలసి మనం వచ్చేస్తాం. వచ్చిన వారు బట్టి స్తోత్రాలు. ఎవరైతే రాలేకపోయినారో వారిని తీసుకురండి, కనికరించిన వారితో మీరు మాట్లాడండి. ఓ ప్రభా మీ చిత్త నెరవేర్చవలసి మనం వచ్చేస్తుంటున్నాం. మీ జీవిత నిపుణైనా కృప చూపించండి. మహాకరుణుడైన మీకు స్తోత్రాలు. మా ప్రార్థన దేవ మీకు ఎంత వదనాలు చెల్లిస్తూ రాని వారి హృదయాల కార్యం జరిగించవలసిందిగా, ఆయా ప్రాంతాలు దొరుకుతున్న పరిచయం దీవించి ఆశ్రమించవలసి మనం చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా యేసు ప్రభు నామన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి. తండ్రి దేవ ప్రేమిస్తున్నారు కృపి పరిశుద్ధాత్మ సావాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడేండుగాక. ఆమేన్.